ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆడపిల్లలు 12-13 సంవత్సరాలకి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఋతుక్రమం ప్రారంభమై ఋతుక్రమం పోయే వరకు అనేక ఇబ్బందులు ఆ 4 రోజులు పడుతుంటారు. కొంతమందికి ప్రేగులు మెలితిప్పినట్టుగా క్రాంప్స్ వచ్చి నొప్పితో బాధపడతారు. పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటే తప్ప ఆ 4 రోజులు గడవదు. కొంతమందికి బ్లీడింగ్ సివియర్గా అయ్యి అది కూడా కాస్త ముద్దల ముద్దలుగా అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి పొత్తి కడుపు భాగం అంతా క్రాంప్స్ లాగా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా ఆ పీరియడ్స్ టైంలో రకరకాలుగా వచ్చే ఆ భాగాల్లో ఈ అసౌకర్యాన్ని తొలగించటానికి, బ్లీడింగ్ రెగ్యులేట్ చేయటానికి, పెయిన్స్ తగ్గించటానికి మ్యారీగోల్డ్ టీ అద్భుతంగా పనికొస్తుంది. అన్ని ప్రాంతాల్లో సంవత్సరం పొడుగునా మనకు లభించే బంతిపూలు దండ్ల గుచ్చుకోవటానికి డెకరేషన్కి బాగా వాడుతుంటాం కదా, ఆ బంతి పువ్వుల యొక్క రేకులు డికాక్షనే, మ్యారీగోల్డ్ టీ డికాక్షన్. ఇది గనక సేవిస్తే స్త్రీలకు ఆ 4 డేస్ చక్క స్మూత్గా హాయిగా గడిచిపోయేటట్టు బాగా హెల్ప్ చేస్తుందని సైంటిఫిక్గా నిరూపించబడింది. ఇది ఎలా చేసుకోవాలి అంటే, బంతి పువ్వులు తీసుకున్న రెక్కలు ఒలుస్తాం కదండి, ఇట్లాంటివి 3-4 స్పూన్స్ బంతిపువ్వు రెక్కలు కనుక అట్లా ఒలిసిని తీసుకుని నీళ్ళల్లో వేసేసి మరిగించండి. బాగా మరిగేసరికి నీళ్లు రంగు మారతాయి. అలా రంగు మారిన తర్వాత వడకట్టేసేసి ఆ రేకులు తీసేసేసి ఆ డికాక్షన్లా వచ్చిన దాన్ని అట్లాంటి పెట్టుకోవచ్చు. ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరిగిన తర్వాత ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఆ రేకులు తీసేసి వడకట్టగా వచ్చిన డికాక్షన్ని పక్కన పెట్టుకుని 50 ml, మీరు పీరియడ్స్ టైంలో, పీరియడ్స్ ముందు నుంచి కూడా 1-2 డేస్ ముందు నుంచి అసౌకర్యం స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి దీన్ని సేవించవచ్చు. 50-60 ml చిన్న కాఫీ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుడు వడకట్టగా వచ్చిన మ్యారీగోల్డ్ టీని తీసుకుని అందులో తేనె కలుపుకొని అట్లా త్రాగితే ఈ యూట్రస్ మజిల్స్ అన్నిటిని రిలాక్స్ చేయటానికి ఇది బాగా పనికొస్తున్నది. ఈ మజిల్స్ని రిలాక్స్ చేయటం వల్ల కాస్త ఎక్కువగా ఆ భాగం అసౌకర్యంగా లేకుండా ఉంటుంది అనేది ఉందన్నమాట. దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉంటున్నాయంటే, క్వర్సటిన్, ఫ్లేవనాయిడ్స్, సాపోనిన్స్, టర్పినాయిడ్స్ ఇట్లాంటివి అనేక ఉండటం వల్ల ఇవన్నీ కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. యూట్రస్ మజిల్స్ని రిలాక్స్ చేయడానికి ఇది మెయిన్గా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. అట్లాగే వీటితో పాటు నొప్పికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ని కంట్రోల్ చేసేసి నొప్పిని తెలియకుండా చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అట. అట్లాగే ఇందులో ఇంకొక గుణం ఏంటంటే, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆ బ్లీడింగ్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ డికాక్షన్, మ్యారీగోల్డ్ టీ బాగా పనికొస్తున్నదని ఇవ్వటం జరిగింది. అలాగే కొంతమందికి స్త్రీలలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ దురదలు రావటం కానీ, కాస్త ఎరుపెక్కటం కానీ, వాపు రావటం కానీ, బాగా డ్రై అయిపోయి ఇన్ఫెక్షన్ గురవటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దుర్వాసన రావటం కానీ, వైట్ డిశ్చార్జెస్ వచ్చి ఇట్లా యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తొలగించడానికి కూడా ఆ ఇన్ఫెక్షన్ లాంటి రోజులు మాత్రం ఈ మ్యారీగోల్డ్ టీ కనుక త్రాగితే ఆ యూటీఐ ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు. 2012 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ వెటర్నరీ మెడిసిన్ వారు, రొమానియా ఈ దేశం వారు దీని మీద పరిశోధన చేసి మ్యారీగోల్డ్ టీ యొక్క బెనిఫిట్ స్త్రీలకు ఇలా ఉందని నిరూపించారన్నమాట. ఈ ఇబ్బందులు ఉన్న స్త్రీలు ఏం చేయొచ్చు అంటే, ఇతర రోజుల్లో మళ్ళీ ఈ బంతిపూ రేకులు వాడక్కర్లా, సీజనల్గా మీకు దొరికినప్పుడు మంచి క్వాలిటీ బంతిపూలు రేకులు తీసేసి ఎండపెట్టి అట్టు పెట్టుకోండి. వాటిని నీళ్ళల్లో మరిగించేసరికి కూడా బెనిఫిట్ వచ్చేస్తుంది. ఫ్రెష్గా దొరుకుతున్నాయి సిటీల్లో, ఎప్పుడు కావాలంటప్పుడు అట్లా ఫ్రెష్గా తెచ్చుకుని ఆ 4 రోజుల డికాక్షన్ అట్లా కాచిపెట్టుకుని చక్కగా మీరు వాడుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ పక్కన పెట్టచ్చు. మెలితిప్పినట్టుగా యూట్రస్ భాగంలో, పొత్తికడ భాగంలో పెయిన్ వస్తున్నది అనుకోండి, ఆ భాగంలో కొంచెం ఆవ నూనె తీసుకుని అందులో ముద్దకర్పూరం వేసేస్తే కరిగిపోతుంది. దీన్ని కాస్త వేడి చేసి ఆ వేడి వేడి నూనె లైట్గా అట్లా
పొత్తికడు భాగం మీద ఒక 5 నిమిషాలు అట్లా రాసుకుని వేడి నీళ్ళ గుడ్డ పిండేసి లేకపోతే వేడి నీళ్ళ బ్యాగులో వేడి నీళ్ళు పోసైనా కాపడం పెట్టండి. ఇట్లా 3 సార్లు ఆ మ్యారీగోల్డ్ టీ తాగుతూ ఇది కూడా పెట్టుకుంటే ఇమీడియట్గా రిలీఫ్ రావడానికి, ఆ మజిల్స్ని రిలాక్స్ చేయడానికి పెయిన్ కిల్లర్లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇలా వాడుకోవచ్చు. మరొకటి, కొంతమందికి ఈ బ్లీడింగ్ ఇర్రెగ్యులర్గా ఉండి ఒక్కొక్కసారి ఓవర్గా అయిపోతూ ఉంటుంది. ఆ సివియారిటీని తగ్గించాలంటే ఇప్పుడు వేడి పెట్టకూడదు. బ్లీడింగ్ తగ్గాలన్నప్పుడు ఐస్ ప్యాక్లు బాగా ఉపయోగం. ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ ముక్కలు తీసుకొచ్చి కొద్ది కొట్టేసి నాప్కిన్లో వేసేసి ఆ గుడ్డ అటు ఇటు పడిపోకుండా ముక్కలు అట్లా పరిచేసి ఐస్ ప్యాక్ తీసుకెళ్ళి పొత్తి కడుపు మీద పెట్టుకుని ఒక 7-8 నిమిషాలు ఉంచాక దాన్ని తిరగేయండి. చల్లదనం బాగా తగులుతుంది. ఇట్లా 15 మినిట్స్ ఈ ఐస్ కోల్డ్ ప్యాక్ వేసుకుంటే కనుక ఈ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీ, సివియారిటీ బాగా తగ్గుతుందన్నమాట. వీళ్ళకి వెంటనే ఉపశమనం కలగటానికి బాగుంటుంది. మరి ఈ మ్యారీగోల్డ్ టీ, మరి అట్లాగే వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, దురదలు ఉన్నా, వైట్ డిశ్చార్జెస్ బ్యాడ్ స్మెల్తో వస్తున్నప్పుడు కూడా ఈ సమస్యలకి ఈ 3 డేస్ 4 డేస్ 5 డేస్ అన్న 1 వీక్ అయినా సరే ఈ మ్యారీగోల్డ్ టీ తాగుతూ ఆ భాగాల్లో ఒరిజినల్ క్వాలిటీ తేనె బాగా క్లీన్ చేసుకున్నాక తేనె అప్లై చేసి లోపల వేళ్ళు పెట్టేసి వ్యాజినాలో కనుక పూసేసుకుంటే న్యాచురల్గా ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. స్త్రీలు ఇట్లా చేయగలిగితే మంచిది. ఎప్పుడన్నా ఆ భాగాల్లో దురదలు ఉండి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తున్నది అనుకోండి, అక్కడ వచ్చిన బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటిని తగ్గించడానికి వేపాకు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ మరిగిన నీళ్ళని గోరెచ్చగా అయిన తర్వాత, చల్లారిన తర్వాత వాటిని మన ఇంట్లో ఉంచుకుని ఆ నీళ్లతో కనుక ఆ భాగాల్లో రోజుకు 2-3 సార్లు కడుక్కుంటుంటే ఆ ఇన్ఫెక్షన్స్, బ్యాడ్ స్మెల్ కూడా త్వరగా తగ్గుతుందన్నమాట. ఎక్స్టర్నల్గా ఇట్లాంటివి చేసుకుంటూ ఇంటర్నల్గా మ్యారీగోల్డ్ టీ తాగుతుంటే స్త్రీలకు వచ్చే ఇట్లాంటి అసౌకర్యాలకి చక్కటి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. అసలు పూర్వం రోజుల్లో పీరియడ్స్ టైంలో పెద్ద ఇబ్బంది లేకుండా 3-4 డేస్ సింపుల్గా గడిచాయి. కానీ ఈ రోజుల్లో చాలామంది నీళ్లు త్రాగక, మలబద్ధకం వల్ల, గ్యాస్ ట్రబుల్ వల్ల, వ్యాయామాలు లేనందువల్ల, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ అసౌకర్యాలు 4 డేస్ చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాటి నుంచి త్వరగా కాస్త ఉపశమనం పొందడానికి న్యాచురల్ రెమెడీస్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.